హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ పోస్ట్ మార్టం కాదు రోస్ట్ మార్టం. నా పేరు కిరణ్. అండ్ ఈ రోజు నేను ఒక తెలుగు రియాలిటీ షో మీద నా రియాక్షన్ ఇవ్వబోతున్నాను. ఇంగ్లీష్ లో కోడీ కో అండ్ డ్రూ గుడెన్ అని కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు పాత రియాలిటీ షోస్ ని తీసుకొని దాని మీద రియాక్షన్ వీడియోస్ చేశారు. సో అదే ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి ఈ వీడియోకి. సో ఐ రిమెంబర్ తెలుగులో ఒక రియాలిటీ షో ఉండేది, దాని పేరు సూపర్ అని. ఎన్నిసార్లు ప్లే అయ్యేదంటే బెడ్రూమ్ లో ఏం చేస్తున్నా సరే లిటరలీ హిప్నటైజ్ అయిపోయి టీవీ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో మీ అందరికీ గుర్తున్నట్టే ఈ షో హోస్ట్ మన నవదీప్ సార్. అండ్ నవదీప్ సార్ ఐ మస్ట్ సే ఇస్ డేరింగ్, డాషింగ్, సింటిలేటింగ్, ఐ మీన్ ఎవ్రీథింగ్. తెలుగు టెలివిజన్ లో ఎప్పుడు రానట్టి విధంగా కింద రోడ్డు మీద కార్ లో పోయే వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, ఏమ ఈడేం దాగాడు రా అయ్యా కార్ ఆ పైకి ఎక్కిచ్చాడు అని. గెట్ రెడీ టు సే సూపర్. Yes, I'm very much ready. నేను ఏటీఎంకి పోయి డబ్బులు డ్రా చేసిన ప్రతిసారి ఇట్లా ఎవరైనా ఇవ్వచ్చు కదా డబ్బులు, పైనుంచి నేను ఇట్లా 150 రూపాయలు అమౌంట్ కొట్టగానే పైనుంచి నవదీప్ ఇట్లా దూకి సూట్ కేస్ ఓపెన్ చేసి నా 150 రూపీస్ క్యాష్ ఇవ్వగానే నేనైతే ఇమ్మీడియట్లీ అండ్ మన నవదీప్ సార్ ఈస్ అ నో బుల్షిట్ హోస్ట్ అనమాట. సీదా అమ్మాయిలందరూ రాగానే హలో లహరి, హాయ్, మీకు పావులు అంటే ఇష్టమా? ఓ గాడ్, హాయ్, హే, ఎలా ఉన్నావు లిక్క? నువ్వు పాము విషయాన్ని స్నాట్ చేసి స్నేక్ డాన్స్ వేయగలవా? బాయ్. బట్ అప్పుడప్పుడు మన నవదీప్ సార్ అన్నెసెసరీ యాటిట్యూడ్ కూడా చూపిస్తారు. సో నీ అంత కాన్ఫిడెంట్ గా చేస్తారా లేదంటే ఏం చేస్తారు ఆంటీలని చూడాలి. ఆంటీలా ఇప్పుడే కదా సార్ పొగుడుతుండే నవదీప్ సార్, ఆంటీలు అనేది ఇన్సల్టా? ఏం వాళ్ళు మనుషులు కాదా? ఆ చూడాలి, ఈ ముసలాలు బాత్రూమే సరిగా పోలేరు, ఈ డేంజరస్ స్పీడ్ జంప్ చేస్తారో లేదా నా మోకాలు చిప్పలు పట్టుకునే నా హార్ట్ లో స్టెంట్ పడింది అని చెప్పి కథలు చెప్తారో చూడాలి. యూజ్లెస్ పీపుల్. అండ్ ఆల్సో ఈ షో టాస్క్ పేర్లు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి. అంటే మీరు మధ్యలో లేసి పోయి పాల్ ప్యాకెట్ తీసుకొచ్చి టాస్క్ ఎక్స్ప్లెనేషన్ మిస్ అయినా సరే క్లియర్ కట్ గా మీకు ఆ స్టంట్ పేరుతో ఆ టాస్క్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే కదా, ఎందుకు అక్కడ క్రియేటివిటీ గుసాయించడం? సీదా చెప్పేసి డేంజరస్ అంటే ఈ స్టంట్ డేంజరస్, స్పీడ్ అంటే ఆ రెండు బళ్ళు స్పీడ్గా వెళ్తాయి, జంప్ అంటే జంప్ చేయాలి ఒకదాని మీద నుంచి ఇంకో దాని మీద. వావ్. ఈ క్రియేటివ్ టీంతో సినిమా టైటిల్ పెట్టించాలి. ఇప్పుడు బొమ్మరిలో మూవీ ఉంది, వీళ్ళు టైటిల్ పెడితే తండ్రి అతి ప్రేమతో ఫ్రస్ట్రేట్ అయిన కొడుకు చివరికి మోనోలాగ్ ఇస్తాడు, ఒక వేస్ట్ కొడుకు ఒక మంచి కొడుకుకి తండ్రి చివరికి చచ్చిపోతాడు ప్రస్థానం. సీదా చెప్పేసేయండి కదా సార్, ఎందుకు సార్ దేవకట్ట గారు మీరు కూర్చొని ప్రస్థానం అంతర్ముఖం అని చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తారు చెప్పండి కదా సీదా. ఇప్పుడు F2 మూవీ ఉంది, మూవీలో ఏముంది? ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. సో టైటిల్లో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పెట్టండి. ఓ, స్పీడ్తో నాకు భయం లాంటిది ఏదీ లేదు, ఎందుకంటే ఐ డ్రైవ్ అండ్ నేను ఒక గత 15 ఇయర్స్ నుండి డ్రైవ్ చేస్తున్నాను. అండ్ నేను గత 5 ఇయర్స్ నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా నా కార్లో నుంచి పైకి వచ్చి పక్కనున్న 7-సీటర్ ఆటోలోకి దూకుతాను, అది కూడా ఎగ్జాక్ట్లీ డ్రైవర్ పక్కన. ఐ అండర్స్టాండ్ ఆవిడ స్పీడ్ అంటే భయం లేదని చెప్పడానికి ఆ మాట చెప్పింది అని, బట్ కార్లో కూర్చొని స్పీడ్ తోలడం అనేది ఈజ్ రిలేటివ్లీ ఈజీ దెన్ వాట్ షీఈస్ డూయింగ్. బట్ యా, బట్ అల్టిమేట్లీ జోక్స్ అపార్ట్ షీ ఫినిషెస్ ద టాస్క్. ఓకే ఓకే. అండ్ దెన్ మన సార్ నవదీప్ సార్ పిలిచి క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. అభి అండ్ తర్వాత రమ్య చేసినప్పుడు చాలా ఈజీ అనుకున్నాను, బట్ భానుని చూసిన తర్వాత నేను అనుకున్నా మేబీ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. భాను చాలా పిరికిదంటావు. పిరికిది అనట్లేదు, బట్ తన వాటెవర్ రీజన్ చేత కదా అంటావు. నేను అనట్లేదు గాడు. అంటే భాను పరమ సుంటా అంటావు, అంటే భాను స్లో సైక్లింగ్ రేస్ లో కూడా ఫాస్ట్ ఫాస్ట్ అని అరుస్తుంది అంటావు. ఇలా మన నవదీప్ సార్ డ్రామా క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు ఈ పూర్తి షోలో. అండ్ కొన్ని కొన్ని చోట్ల డ్రామా క్రియేట్ కూడా అవుతుంది, అది మళ్ళీ ముందు ముందు చూద్దాం. I'm perfect and it was just too good. Wow. ఈ టాస్క్ అసలు రష్మి లైఫ్ మార్చేసినట్టు ఉంది, ఎక్సైట్మెంట్ చూడండి అసలు. ఆసమ్ అండి, మీరు అందరూ ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయాలి, ఇట్ వాస్ ఆసమ్. లేదు, థ్యాంక్ యూ ఫర్ ది ఆఫర్, బట్ ఐఎమ్ గుడ్ అండి, ఐ డోంట్ వాంట్ టు ట్రై. నేను మాక్సిమం 3 మెట్లు 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో దూకుతాను, దానికి వేస్తారా సూపర్ వన్ బ్యాక్ బ్యాక్ వన్ టేక్ దట్ బేబీ అనేస్తారా? వెరీ క్యూట్. యా, ఎనీవేస్ మన సోనియా అంటే శ్రావ్స్ ఫ్రమ్ హ్యాపీ డేస్ తను కూడా టాస్క్ చేస్తుంది. ఓ షిట్, కానీ శ్రావ్స్ నీకేమీ దెబ్బ తగలేదు కదా, ఆర్ యు ఓకే? జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ వేయదు. సో బై ది ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ 1 8 మెంబర్స్ ఆ టాస్క్ ఫినిష్ చేస్తారు, 7 మెంబర్స్ ఫెయిల్ అవుతారు. సో లెట్స్ గో టు ఎపిసోడ్ 2.
సెకండ్ ఎపిసోడ్ లో నాకు తెలిసింది ఏంటంటే ఒక సర్ప్రైజింగ్ థింగ్, ఈ సూపర్ థీమ్ సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో తెలుగు లిరిక్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ లైక్ అ ఫుల్ సాంగ్ అని. మీకు ముందే తెలుసా ఇది? సో నెక్స్ట్ రౌండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో ఆ పేరుని గెస్ చేయండి. గెస్ చేసి సూపర్ అని స్పేస్ ఇచ్చి 562635కి ఎస్ఎంఎస్ చేయండి. కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేసిన ఇద్దరికి 5000 రూపీస్ గిఫ్ట్ మనీ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. నేను ఎలిమినేట్ అవుతాను అనిపిస్తుంది, ఇవ్వండి నాకు 5000. ఎట్లా ఇస్తారు? ఓ అయితే వద్దులే, వద్దు. అదితి అయితే అసలు ట్రై చేయలేదు, నీకు అసలు ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది నాకు లాస్ట్ టైం. షూటింగ్ థాయిలాండ్లో అవుతుంది, బయట మంచి బొద్దింకల్ ఫ్రై దొరుకుతుంది, నోట్లో వేసుకుంటూ మంచి మసాజ్ చేపించుకుందామని వచ్చినట్టుంది నువ్వు దీనికి. లేదమ్మా నీ వల్ల కాదు, నువ్వు పోయి తొక్కుడు బిల్లాడుకోపో. అంటే భయం వేసింది దూకడం. నిజంగా అక్కడ నుంచి బాల్స్ తీసేదే టాస్క్ అనుకున్నావు? అన్లెస్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ప్యారలైజ్ అయిపోయి వీల్ చైర్స్ లో కూర్చొని ఉంటే ఆ కింద గడ్డిలో వేసిన బాల్స్ ని పిక్ చేయడం టాస్క్ అని ఎవరు అనుకోలేదు. సో బేసికలీ ఈ టాస్క్ ఏంది అంటే ఆ రెండు బాల్స్ ఒక ట్యాంక్ లో ఉంటాయి అండ్ ఆ ట్యాంక్ నిండా పాములు ఉంటాయి. వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది, నాకు చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉంది. సో ఆర్ యు రెడీ ఫర్ దిస్ సూపర్ స్నేక్ స్టంట్? టాస్క్ పేరు సూపర్ స్నేక్ స్టంట్. దేని వెనకాలైనా సరే సూపర్ గుసాయించాలి. రే బియ్యం బెట్టన్ కుక్కర్ లో కిచెన్ లోకి వెళ్ళి సూపర్ స్విచింగ్ ఆన్ ద స్టవ్ విత్ లైటర్ స్టంట్ ఫినిష్ చేసేసి నువ్వు సగం టెన్షన్ లోనే సగం టైం వేస్ట్ చేసుకున్నావు. వాట్ ఎవర్, వి ఆర్ వెజిటేరియన్స్, సో ఇలాంటివేమి చాలా దూరంగా ఉంటాను. మేము వెజిటేరియన్స్ మరి, పొద్దున్న లేచి చెవులు మూసుకుంటాం, అసలు ఎక్కడ మాకు చికెన్ సౌండ్ కూడా వినపడకూడదని. అండ్ మా ఇంట్లో లిటరలీ బూతుగా వాడతా తెలుసా, రే మటన్ నా కొడతా అని. ఎలాగా? హౌ? ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ థింక్ తనకి టాస్క్ సరిగా అర్థం కాలేదు. స్నేక్స్ లోపల నుంచి బాల్స్ తీయాలి, అంతే స్నేక్స్ ఇట్లా రౌండ్ చేసి దాని ఒక జలేబీ లెక్క చేసి జపక్క నోట్లో వేసుకోమని ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ మిగిలింది లాస్ట్ పార్టిసిపెంట్ అదితి. ఆర్ యు రెడీ? నో, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు డు ఇట్. పిక్నిక్ వచ్చాను అనుకున్నావు ఈ షోకి వచ్చే ముందు, ఏమనుకొని వచ్చావు? ఓషన్ పార్క్ తీసుకొచ్చాం అనుకున్నావా? ఇద్దరు కూర్చొని ట్యూబ్ లో వెనకాల కూర్చొని ఆ పెద్ద స్లైడ్ లోనే జారుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? వేవ్ పూల్ లోకి వెళ్ళి ఉచ్చబోదాం అనుకున్నావా? ఎందుకు వచ్చావు షోకి? ఎందుకు వచ్చిందో తెలియదు, వచ్చింది వచ్చి టాస్క్ చేయట్లేదు, చాలా చిరాకు ఉంది. బట్ చేస్తానని ఒప్పుకుంది కాబట్టి నిజంగా ట్రై చేస్తుందో లేదంటే ఏం చేస్తుందో చూద్దాం. వావ్, చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు నవదీప్ సార్ షోని. యూజ్లెస్ పీపుల్. సో ఈ సూపర్ స్నేక్ స్టంట్ ఇద్దరు ఫినిష్ చేయరు. అండ్ మన నవదీప్ సార్ కి చికెన్ బిర్యానీలో చికెన్ ముక్క రాలేదో లేకపోతే ఎక్స్ట్రా మసాలా వేయలేదో తెలియదు. స్కూల్ పిక్నిక్ లో పిల్లలు కొంతమంది తప్పిపోయి లాస్ట్ కి బస్ దగ్గర కనిపిస్తారు కదా, అప్పుడు టీచర్ తిడతా చూడు, అట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టి పడేస్తారు. రెండు ఎపిసోడ్ లో నాకు ఇద్దరు డ్రామా కింగ్ దగ్గరారు. ఆ అమ్మాయి ఏమో ఇచ్చిన ఛాన్స్ నాకు ఫేర్ కాదు, తొక్క తోటకూర అంటుంది. ఈ అమ్మాయి ఏమో అసలు ట్రై చేయలేదు, తనకి ఛాన్స్ వద్దు, తను ఎందుకు వచ్చింది కూడా నాకు అర్థం. ఇట్స్ ఫైన్, ఐ అండర్స్టాండ్, జస్ట్ కీప్ క్వైట్, డోంట్ వేస్ట్ మై టైం. కామ్ డౌన్ సార్, కొంచెం రైతా ఇవ్వండి సార్ కి. రే స్క్రిప్ట్ ఇష్టం ఉండదు సార్ కి అని చెప్పాను కదా, ఎందుకు ఇస్తున్నాను? ఐఎమ్ థ్రోయింగ్ అవుట్ ఆఫ్ దిస్, ఐఎమ్ ఎలిమినేటింగ్ యూ అవుట్ ఆఫ్ దిస్ షో రైట్ హియర్ రైట్ నౌ. రే రైతా ఎక్కడ బే, కొత్తిమీర వేస్తున్నావా నీ, తీసుకొని రా. ఐ వర్క్ విత్ హిమ్, హి వాస్ వెరీ క్యూట్, నౌ హి హస్ బికమ్ అ హెడ్ మాస్టర్ ఆఫ్ అ స్కూల్. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ లెట్స్ గో టు ఎపిసోడ్ 3. చేంజ్ పోతున్నాను చూడాలి మీకుందా? ఆర్ యు రెడీ టు సే సూపర్? లెట్స్ స్టార్ట్. ఇంకోటి నేను గమనించింది, నవదీప్ సార్ నార్మల్లీ ఎప్పుడు షో స్టార్ట్ చేయరు, కార్ నుంచి దూకుడు, బిల్డింగ్ మీ నుంచి దూకుడు, స్నేక్ ని మింగేడు, సంథింగ్ ఐ థింక్ అట్ సమ్ పాయింట్ మన నవదీప్ సార్ ఐడియాస్ పిచ్ చేస్తూ, సార్ ఒక పులిని తీసుకోనండి, నేను ఆ పులి నోట్లో నుంచి ఇట్లా బయటకు వస్తూ ఐడియా సూపర్ అని చెప్తాను. పోనీ ఓ పని చేద్దాం, నేను పులి లోపల ఉంటాను, నా చేతికి ఒక మొబైల్ ఫోన్ ఇవ్వండి, మనము బేసికలీ ఐడియా నెట్వర్క్ ఎంత పవర్ఫుల్ చెప్పడానికి లోపల నుంచి నేను కాల్ చేస్తాను. అండ్ దాని లోపల నుంచి కాల్ చేసి నేను ఐడియా సూపర్ అని అంటాను. ఎట్లా ఉంది? పోనీ పులి వెనకాల నుంచి రాను. ఓ ఓకే. ఈ షో థాయిలాండ్ లోనే షూట్ చేశారా? నాకు డౌట్ వస్తుంది, బికాస్ ఆ వెనకాల ఆంటీ చాలా క్యాజువల్ గా నడుచుకుంటూ వచ్చి ఫ్రేమ్ లోకి అక్కడ వేసిన వడియాల మీద కాకులు రెట్ట లేకుండా ప్రొటెక్షన్ చేద్దామని వచ్చినట్టుంది. ఆర్జీవి సార్ ఈ కెమెరా యాంగిల్ చూసి ఇప్పుడే వీడియోకి లైక్ కొట్టారు. దిస్ ఇస్ ఫర్ అవర్ సేఫ్టీ. అయితే కూడా ఇది చాలా హెవీగా ఉంది. యా కదా, ఓ పని చేద్దాం, తీసేద్దాం దీన్ని. బై మిస్టేక్ స్లిప్ అయి కింద పడితే ఏముందిలే, ఏటీవీ సూపర్ కాస్త నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ అవుతుంది. నీ మాట ఎన్ని, ఇంకా నువ్వేం చెప్పినా నువ్వు ఆ గోడ దాటలేదు, మేము నీ మాట ఎందుకు వినాలంటారు, ఏం చేస్తావు? ఎస్ ఎగ్జాక్ట్లీ. రే ఆ గోడ మీద భూజన్ దులిపారా? ఆహా, గోడ దాటడమే కాదు గోడ దులపడం కూడా రాదా? రే దానికి దీనికి ఏం సంబంధం రా? ఇప్పుడు అర్థమైంది నీకు రాహుల్ ద్రావిడ్ ఎందుకు ఇష్టం లేదు, ద వాల్ కదా. Come on.
చూడు 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 ఆ వెనకాల ఆయన క్యూరియాసిటీ చూడు. ఆయనకి ఈ షోకి ప్రాబబ్లీ ఏం సంబంధం లేదు, బట్ లేదు వచ్చి చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది, లేకపోతే రాత్రి నిద్ర ఎట్లా పడుతుంది. ఏసీ అదంతా ఫరక్ పడదు. ఇది ఎట్లాంటి అంకుల్స్ ఫస్ట్ రోడ్ మీద ఏదైనా గొడవ అయిందనుకో ఫస్ట్ ఉంటారు, హెల్ప్ చేస్తారంటే ఏం లేదు, జస్ట్ అక్కడికి వచ్చి చూసేయాలి ఏమవుతుందని తెలియాలి. ఎవరైనా అడిగారనుకో ఆన్సర్ అయితే ఉంది రాబాయి నా దగ్గర అని చెప్పి కూర్చుంటారు. సో ఈ పాటికి ఏ కంటెస్టెంట్ ముందుకెళ్లారు, ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారు మీకు కూడా ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. సో లెట్స్ జస్ట్ మూవ్ ఆన్ టు ఎపిసోడ్ 4. అన్న కట్టుకొట్టి చూసిరా అసలు స్మైల్ చూడు. సైడ్ స్టాండ్ వేసినప్పుడు మా స్టైల్ ఉంటుంది కదా ఏం చేసినా సరే, మిడిల్ స్టాండ్ పాపం మిడిల్ స్టాండ్ ఏ యాంగిల్లో వేసినా సరే బర్ర షేడ్ లో ఏదో పిడకెత్తినట్టు ఉంటుంది. అదే కొంచెం కోర్ స్ట్రెంత్ లేనివాడు వేస్తున్నాడంటే ఇంకా ఘోరం, వెనకాలనే రిక్వెస్ట్ చేసుకోవాలి అరే బండి లాగురా నేను మిడిల్ స్టాండ్ వేస్తున్నా అని. అది ఎవరైనా రికార్డ్ చేసి జగడమే మ్యూజిక్ తో ప్లీజ్ స్లో మోషన్ రికార్డ్ చేసి పెట్టండి కదా. వీళ్ళందరూ చేయలేనప్పుడు నాకు ఒక ఇది ఉండింది, వీళ్ళందరూ చేయలేదు కాబట్టి అభి చేస్తుంది అనుకున్నాను, కానీ అభి మాత్రం చేస్తుంది అనుకున్నాను, అభి కూడా చేయలేదు ఏంటి అంటుంది. సో మిగతా 8 మంది నీకు ఎందుకు నచ్చలేదు రమ్య? నవదీప్ సార్ రెస్పాన్స్ విన్నప్పుడల్లా నాకు ట్విట్టర్ లో గొడవలు అయితే చూడు అవి గుర్తొస్తున్నాయి. నాకు బుజ్జి కుక్కలు అంటే చాలా ఇష్టం. అంటే నువ్వు పిల్లల్ని మేడపై నుంచి తోసేసి గజ్జి కుక్కల్ని కర్రలతో కొట్టి చంపేస్తావు అంటున్నావు అంతేనా? అంతేలే మీది బుజ్జి కుక్క మాదేమో మిరపకాయ లేని బజ్జి కుక్క కదా. నేను ఇట్లాంటి లైన్లు యూజువలీ భక్తి వెబ్సైట్స్ లో మాత్రమే విన్నాను. తను అందరికంటే ఈ టాస్క్ ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. రాట్స్ ని బేబీస్ యూఆర్ సో నాటీ అంటుంది. టామ్ అండ్ జెర్రీలో జెర్రీ చూసి టర్న్ ఆన్ అయ్యేదా ఏమా? బాను సెకండ్ లిస్ట్ ప్లీజ్ కమ్. ఏంది ఈటీవీలో వచ్చే మనసు మమత సీరియల్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ గుసాయించారు? నేను ఎలక్ట్రిక్ కుక్కర్ బటన్ కింద కనడం మర్చిపోయా. ఓకే లెట్స్ గో టు ఎపిసోడ్ 5. లాస్ట్ ఎపిసోడ్ లో బైక్ మీద కట్లు కొడుతూ ఆటో వాడిని బూతులు తిట్టి వచ్చిన మన నవదీప్ సార్ ఈసారి అప్గ్రేడ్ అయ్యారు, డైరెక్ట్ పడవ మీద వచ్చారు. ఫస్ట్ ఎపిసోడ్ లో మా గర్ల్స్ సూపర్ స్పీడ్ తో సూపర్ స్టంట్ చేశారు, సెకండ్ ఎపిసోడ్ లో స్నేక్స్ తో ఆడుకున్నారు. ఐ థింక్ ఈ షో అయిపోయే టైం కి మన నవదీప్ సార్ మార్స్ మీద ఉన్న రోవర్ మీద ఇట్లా తాడు కట్టుకొని నిల్చొని ఈ రోజు టాస్క్ మన గర్ల్స్ మార్స్ లో ఉన్న ఒక గుప్పెడు మట్టి నోట్లో కుక్కబోతున్నారు, దాంట్లో ఉన్న కెమికల్స్ ని మొత్తం అర్థం చేసుకొని అర్త్ మీద ఉన్న ఇలాన్ మస్క్ అన్నకి రిపోర్ట్ పంపాలి. బై ది ఎండ్ ఆఫ్ ది షో వాళ్ళు గెలుచుకుంటారు 72 crores, దాంట్లో 22 crores నేను దొబ్బేస్తాను బికాస్ అర్త్ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు. సో లెట్స్ స్టార్ట్. మామూలుతో ఎక్స్పీరియన్స్ ఉందా? వాడమ్మా ఏంద్రా నువ్వు బాంబులు పిలుస్తావు దడేలు దడేలని? ఈ షో ఇండియాలో చూసేవాళ్ళు కాబట్టి సరిపోయింది, ఇక్కడ యూఎస్లో ఇవ్వడం చూస్తూ టీవీలో కొంచెం వాల్యూమ్ పెట్టి ఆ సౌండ్ ఎఫెక్ట్ వినగానే పక్కన స్టేట్ వాడు కాల్ చేస్తాడు 911 కి ఇక్కడ ఏదో బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి అని చెప్పి. షో స్టార్టింగ్ లో నవదీప్ సార్ ఇట్లా ఈ రౌండ్ లో మనము పచ్చగట్టి వాసన చూద్దాం అనే లోపు లిటరలీ 3 హెలికాప్టర్స్ పైన తిరిగేవి. ఏమవుతుంది ఈ ఇంట్లో? యా ఈటీవీ ఎడిటర్ నువ్వు 3 సార్లు రివైండ్ చేసి 33 సౌండ్ ఎఫెక్ట్లతో చూపించింది మాకు ఫస్ట్ టైమే అర్థమైంది, మా రష్మి మూతి మీద చప్పా కనబడింది అని చెప్పి. ఐ థింక్ ఈ ఎడిటర్ కావాలని బిహైండ్ ద సీన్స్ మజా చేసుకుంటున్నాడు అనుకుంటా. ఏ మళ్ళీ మళ్ళీ పెట్టు, భలే పడింది కదా, భలే పడింది, ఇప్పుడు ఇంకొక సౌండ్ ఎఫెక్ట్ పెట్టు. అక్కడ ఎగ్జాక్ట్లీ ఏ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో ఉంటాం తెలియదు. ఏ ఫ్రేమ్ లో ఉంటారంటే ఇక్కడ నుంచి చూసినప్పుడు ఒక అందమైన సముద్రం, ఒక అందమైన ఆకాశం, ఒక ప్లాట్ఫామ్, ఒక బోటు, ఇదే ఫ్రేమ్ లో ఉండాలి. 14 మంది అందమైన అమ్మాయిలు ఉంటే నేను ఇంతకంటే గలీజ్ ఒకటి ట్రై చేస్తుండే. అంతెందుకు నేను ఒకసారి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆ అమ్మాయి చికెన్ వింగ్స్ తిందామంటే లేదు 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 ఎగిరిపోతాయి అన్నాను నేను. ఆ లైన్ వినగానే ఆ అమ్మాయి లెఫ్ట్ ఆరికల్ అండ్ రైట్ వెంట్రికల్ రెండు బ్లడ్ పంప్ చేయడం ఆపేసి ఆమె కొలాప్స్ అయింది అక్కడ. ఏంది స్టోరీ ఎండింగ్ కోసం? ఏముంది చికెన్ వింగ్స్ పార్సల్ చేసుకొని ఇంటికి పోయినా అంతే. వెరీ క్యూట్. యా ఓకే లెట్స్ గో టు ఎపిసోడ్ 6. జస్ట్ డోంట్ పానిక్, దట్స్ ఆల్, దట్స్ ది కీ. కీ 8 కీస్ ఆర్ దేర్. డోంట్ పానిక్ అనేది ఓన్లీ స్విమ్మింగ్ కీ, బట్ చేతులకి కాళ్ళకి కట్టేసనే వేరే 4 కీస్. వదిలేండి సార్ ప్లీజ్ వదిలేసండి. బీటింగ్ అ డెడ్ హార్స్ అంటారు కామెడీలో, మీరు ఆ స్టేజ్ దాటేసి ఆ హార్స్ డెడ్ బాడీ మీద ఎక్కి రై రై అని చెప్పి గుర్రపు స్వారీ చేస్తున్నారు. గెట్ రెడీ టు సే సూపర్ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. వీళ్ళ చేత నెక్స్ట్ వీక్ ఏం టాస్క్ చేయించబోతున్నానో నాకే తెలియదు. నాకు ఈ రోజు షూట్ కి ఇంకా పేమెంట్ రాలేదు, అసలు నేనే ఉంటానో లేదా వీళ్ళలోనే ఎవరైనా హోస్ట్ చేసి చెక్ చేస్తానో నాకే తెలియదు. చెక్ చేయడం అంటే గుర్తొచ్చింది
నా చెక్ ఎక్కడరా, మీకు కనుక తెలిస్తే సూపర్ అని 58585కి ఎస్ఎంఎస్ చేయండి. నా దగ్గర ఒక రెండు ఎలకలు మిగిలిపోయి లాస్ట్ టాస్క్ నుంచి అది మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఎపిసోడ్ 7. పండగల రోజు బట్టల దుకాణం పోయి నేను కూడా ఇట్లానే అంటాను, ఫ్రీ ఆఫర్ ఏదైనా దొరకగానే. ఈరోజు ఎపిసోడ్ చూసే ముందు మీరు భోజనాలు ఆల్రెడీ చేసేసుంటే ఓకే, కానీ దయచేసి భోజనాల ప్లేట్లు ముందుంటే గనక ఈ ఎపిసోడ్ అయిపోయాక వీలుంటే ఒక గంట ఆగి భోంచేయండి. అంచోవీస్ అనే చేప ఆల్రెడీ. లేదంటే దాంట్లో మునిగి నీకు నీ ప్రాణానికి ఏమన్నా హాని జరగచ్చు. సో ముందే చెప్తే నువ్వేం చేయబోతున్నావు, లైఫ్ జాకెట్ ఇస్తాను, కొంచెం తేలి. ముందే వాన్ చేశారు, వినాల్సిందే. నిజం చెప్పు, కోపంగా ఉంది కదా అమ్మ. తన మీద ఏం కోపం లేదు. ఏంది హగ్గకి ఆ మ్యూజిక్ ఏంది వెనకాల? ఈటీవీ ఎడిటర్ సాయంత్రం సమాచారాలు ఎడిట్ చేశాక బోర్ కొట్టి రాత్రి అవ్వారాలు మూడ్లోకి వెళ్ళి చిన్న హగ్ దాని వెనకాల కూడా రొమాంటిక్ మ్యూజిక్ పెడుతున్నాడు. ఇఫ్ యు గివ్ మీ ఎ ఛాన్స్ దెన్ ఐ వుడ్ నెవర్ చూస్ హూ వాంట్స్. అసలు ఈటీవీ ఎంత సంస్కారవంతమైన ఛానల్ అంటే వాళ్ళ దగ్గర నాకు తెలిసి బీప్ సౌండ్ ఎఫెక్ట్ కూడా లేదు వాళ్ళ కేటలాగ్ లో. ఎడిటర్ మాట వాళ్ళు ఫోన్ చేశారు, మీరు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ బూతులు తిట్టినప్పుడు ఏం చేస్తారు మీరు? అచ్చా బీప్ సౌండ్ ఎఫెక్ట్ పెడతారా? అది నాకు గూగుల్ డ్రైవ్ లో పంపిస్తావా? అసలు స్టూపిడ్ అని కూడా నేను ఎప్పుడు వినలేదు ఈటీవీ షోస్ లో. దీంట్లో సీదా అనేసింది. ఈటీవీ వాళ్ళు మొత్తం ఇట్లా హడల్ అయిపోయి ఉండాలి వెనకాల. ఏంది ఇది? ఓకే, లెట్స్ గో టు ఎపిసోడ్ నంబర్ 8. ఎవరో ర్యాండమ్ తెలియని పెళ్లిలో ఒక చెత్త స్పీకర్ ఒకటి ఉంటుంది, దాంతో వరస్ట్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూర్చొని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అది వాయిస్తే ఎట్లుందా? ఏంది ఈ మ్యూజిక్ ఏంది? అంటే వీడికి కొంచెం నాగపాములు అంటే మోజ్ ఎక్కువలే. అంతే, నాగుల పంచమి రోజు నా పోరి బర్త్డేరా అని చెప్పి ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు. పుట్టలో పాలు పోయిరా అంటే లేదు, పాయసం విత్ ఎక్స్ట్రా షుగర్ వేస్తా అంటాడు. పెళ్లిలో యాక్చువల్ నాగపాములతో నాగిండాన్స్ చేస్తాడు, లేదు మేము ఒప్పుకోము అంటే పెళ్లి కూతుర్ని కాటేసి వెళ్ళిపోతాడు. ఓకే, సో ఈ రోజు మీకు టాస్క్ ఏం లేదు కాబట్టి మీరు ఇంకా షాపింగ్ వెళ్ళిపోయి మిమ్మల్ని లాస్ట్ రౌండ్ కి ప్రమోట్ చేయడం మరి తీసేయడం షో లోంచి జరుగుతుంది. సో గో ఆన్, సీ యు టుమారో. ఏంది డైరెక్ట్ టాస్క్ రావచ్చు కదా, ఈటీవీ దగ్గర ఎక్స్ట్రా హార్డ్ డిస్క్లు ఉన్నాయని తెలుసు మాకు, అందుకని చెప్పి మండి బిర్యానీలో కూర్చొని అందరూ ప్లేట్ నాకేసే వరకు తింటారు చూడు, అట్లా కూర్చొని ఫుటేజ్ తింటున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో టు ఎపిసోడ్ 9. దాన్ని పట్టుకొని నువ్వు స్లిప్ అవుతున్నాయి అంటే అదే కదా టాస్క్, తినే టైం వేస్ట్ చేస్తారు ఎందుకు? ఆ హీల్స్ని పట్టుకొని బాటిల్లో వేయాలి, అదే టాస్క్ చెప్పాం కదా. ఆ క్రొకడైల్ నోట్లో తలకాయ పెట్టి చెక్కెలు గింతలు పెట్టాలి దానికి, అదే టాస్క్. ఆ ఉంటే బాడీని కోసి దాంట్లోనే నీళ్ళు తాగడమే టాస్క్ చెప్పాం కదా. సార్ పాపం భయం వేసింది సార్ ఆమెకి, వదిలేయండి సార్. ఎందుకు అట్లా? విద్య విద్య ఎందుకు? I like her, she's my sweetheart. Oh, sweetheart. Okay, thank you sweetheart. All right, bye-bye. ఏంది ఆ పాటకి ఆ సిచ్యువేషన్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఒక చిన్న హగ్ కి రాగాలెందుకు? అంటే లీనా లైక్స్ మీ బట్ భాను లైక్స్ లీనా, సో దిస్ ఇస్ ఎ లిటిల్ కన్ఫ్యూజన్. విండోస్ మూవీ మేకర్ లో ఎన్నో రోజుల నుంచి ఈ ఎఫెక్ట్ అట్లా పక్కన పడిపోయి బూజు పట్టిపోయింది, ఫైనల్లీ ఈటీవీ ఎడిటర్ కి ఛాన్స్ దొరికింది వాడడానికి. అంటే లీనా లైక్స్ మీ బట్ భాను లైక్స్ లీనా. ఓ షిట్ షిట్ షిట్, ఆ ఎఫెక్ట్ ఉంది చూడు, ముగ్గురు ఇట్లా ఇట్లా వస్తుంది చూడు, ఆ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ ఉంది ఉంది కదా, అది ఎఫెక్ట్ వాడదాం వాడదాం వాడదాం. నీ ఒక్క ఇల్ని కూడా పట్టుకోలేదు, జీరో చేసావు, యూ హ్యావ్ ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ టుడే. వై ఇస్ షీ స్మైలింగ్? నువ్వు అసలు థాయిలాండ్ ఫ్లైట్ మిస్ చేయాల్సింది, మీ అమ్మ నాన్న నిన్ను అబార్ట్ చేయాల్సింది, నువ్వు ఏడిస్తే బాగుంటుంది. ఐడియా 3G తో భారతదేశం చాలా బిజీగా ఉంది, ఈ చేపల్ని బాటిల్లో వేయడం ప్రశాంతి బిజీగా ఉంది, కమాన్.
నవదీప్ కి సడన్ గా ఎలిగిందా ఐడియాని ప్రమోట్ చేయాలి లేకపోతే వెనకాల ప్రొడ్యూసర్స్ ఎవరని చెప్పారా? ఎంత ర్యాండమ్ టైమ్ లో అసలు వచ్చింది ఐడియా. 3G తో భారతదేశం చాలా బిజీగా ఉంది. కంగారు పౌచ్ లో పిల్లని ఎత్తుకుతూ లహరి చాలా బిజీగా ఉంది. కంగారు కింద రెండు కాళ్ళతో తన్నించుకుంటూ లహరి చాలా బిజీగా ఉంది. అంబులెన్స్ లో ఆకర్షవాసలు తీసుకుంటూ లహరి చాలా బిజీగా ఉంది. ఓకే, లెట్స్ వాచ్ ఎపిసోడ్ 10. ఈ షోలో ఎవరైనా టాస్క్ ఫెయిల్ అవ్వగానే ఈటీవీ వాళ్ళు కెమెరా ఎక్విప్మెంట్ కి పెట్టిన పైసలు మొత్తం వసూలు చేస్తారు. అసలు రష్మి తాడు నుంచి జారిందో లేదో తెలుసుకోవాలి అని మీలో ఉన్న కుతూహలాన్ని ఈటీవీ వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై చేస్తారు. అంటే బై మిస్టేక్ కూడా మీరు అనుకోవద్దు రష్మి ఇంకా గేమ్ ఆడుతుంది అని, క్లియర్గా అర్థమైపోవాలి. ప్రతిసారి యాంగిల్ షిఫ్ట్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ దివాళికి మిగిలిపోయిన లక్ష్మీ బాంబులన్నీ పేలుస్తారు. కాళ్ళు పెట్టావు, ఒకటి రికార్డు వెళ్ళలేదు, కాళ్ళు వదిలేసావు, ఏలాడావు, దూకావు, ఫ్లాగ్ దొరకలేదు, ఏంటది అసలు? వాట్కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ దట్? నవదీప్ హోస్టింగ్ తో మీరు అగ్రి చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, బట్ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది రా అబ్బాయి. సీదా తిట్టి పడేస్తే ఆ మజ్జ, ఆ ఆనందం, అది ఒకళ్ళేమో ఇచ్చిన టాస్క్ చేయకుండా చెత్త కబుర్లన్నీ చెప్పి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు దాని తప్పు దీని తప్పు అని చెప్పి టాస్క్ మాత్రం ఫినిష్ చేయని లీనా. ఇది ఇది కదా కావాలి, నార్మల్ గా ఏదో వచ్చి టాస్కులు చేసేస్తాం వెళ్ళిపోతాం. నో 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 నో, మాకు డ్రామా కావాలి. వేర్ ఇస్ ద గొడవ 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 నా, వేర్ ఇస్ ద డ్రామా? ఎలిమినేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ మెసేజ్ వచ్చింది నాకు సోనియా ఫోన్ కి. హాయ్ సోనియా, యువర్ గ్రాండ్ మదర్స్ హాస్పిటలైజ్, యు నీడ్ టు ఫ్లై బ్యాక్ టు హైదరాబాద్ అర్జెంట్లీ. వాట్ శ్రావ్స్, వెళ్ళిపోతున్నావా శ్రావ్స్? యూనివర్సిటీ ఆఫ్ మినసోటాలో అడ్మిషన్ వస్తే ఏంటి శ్రావ్స్? ఇక్కడ టెక్ మహీంద్రాలో బెంచ్ బాగుంటుంది శ్రావ్స్. నాకు ఇష్టం లేదు. బట్ జోక్స్ అపార్ట్, యాక్చువల్లీ సోనియా వాళ్ళ అమ్మమ్మ హాస్పిటలైజ్ అయ్యారు అని చెప్పి ఆవిడకి మెసేజ్ వస్తుంది. సో తను షో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ షీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. బట్ ఓకే, డన్, కట్ ఇట్, ఐ యామ్ గోయింగ్. వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే గర్ల్స్, ఇప్పుడు టాస్క్ వచ్చి అవుట్ అవుట్. లీనాని ఎవరైతే కింద పడేసి ఆమె కంట్లోకి ఇసుక వెళ్ళేటట్టు చేస్తారో వాళ్ళే ఈ టాస్క్ గెలిచినట్టు. లెట్స్ స్టార్ట్, కమ్ ఆన్. ఓకే, లెట్స్ వాచ్ ఎపిసోడ్ 11. వెల్కమ్ టు ఐడియా సూపర్. ఈరోజు మనం సరదాగా పవన్ గురించి మాట్లాడుకుందాం అండి. వై? యూజువల్లీ సినిమాలో టీవీ షోలో అవి సరదా టాపిక్లు. ఐ డోంట్ థింక్ వైపర్స్ ని కాటేస్తే ఎంతసేపులో చచ్చిపోతారో, లేదా నాగపాము డాన్స్ చేసినప్పుడు క్లాక్ వైస్ వేస్తుందో యాంటీ క్లాక్ వైస్ వేస్తుందో, అది సరదా టాపిక్ అని నేనైతే అనుకోను బై. అండ్ ఈ ఎపిసోడ్ లో ఇంకొక కంటెస్టెంట్ టీనా, తన హెల్త్ కండిషన్ వల్ల ఇంటికి వెళ్ళిపోతుంది. టీనా షోలో కంటిన్యూ అయ్యే పరిస్థితుల్లో లేదు ఫిజికల్ గా. అండ్ వెళ్తూ వెళ్తూ తన ఒక ఇంట్రెస్టింగ్ మాట అంటది, అదేంటంటే యూఆర్ ద బెస్ట్ హోస్ట్, యూఆర్ లైక్ హార్ష్ ఎనఫ్ అండ్ యూఆర్ సో స్వీట్. ఎంత హార్ష్ అంత స్వీట్ కూడా. హార్ష్ అయితే క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ కనిపించాయి. పిక్నిక్ వచ్చాను అనుకున్నా ఈ షోకి వచ్చే ముందు, ఏమనుకుని వచ్చావు? ఐ థింక్ నవదీప్ సార్ స్వీట్ గా ఉన్నది ఓన్లీ పాములతో మాత్రమే. మళ్ళీ మళ్ళీ చెప్తాను, నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. అండ్ నాకు కొద్దిగా డౌట్ ఉంది దట్ మేబీ నవదీప్ సార్ పార్షియాలిటీ చూపిస్తున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ కి అని. సో ఇంకోసారి నన్ను ఎవరైనా క్వశ్చన్లు అడిగి ఎవరికి ఎక్కువ టైం ఇచ్చావు, ఎవరికి తక్కువ టైం ఇచ్చావు, ఏంటి పార్షియాలిటీ అనే తొక్కలో లాజిక్ నన్ను ఇంకోసారి ఎవరు అడగడానికి వీల్లేదు ఈ షోలో. అంటే నేను పాములకి పార్షియాలిటీ చూపిస్తున్నారేమో అని డౌట్, దట్స్ ఆల్. సారీ, ఇంకేం లేదు, ఇంకేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అసలు ఎక్కడ దాకా వీడియో చూసారంటే థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఫస్ట్ కమెంట్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్లీజ్ ఫాలోస్ దేర్. మేము అక్కడ చిన్న క్లిప్స్ పెడుతుంటాం, హోప్ఫుల్లీ యూ గైస్ విల్ లైక్ దట్. సో ఎండింగ్ ఆన్ అ పాజిటివ్ నోట్, యాక్చువల్లీ నేను ఈ షోని బాగా ఎంజాయ్ చేశాను, ఐమ్ నాట్ గోన్ లై. నేను ఎన్ని జోక్లు వేసినా సరే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వాచింగ్ దిస్ షో. యాక్చువల్లీ ఈ మధ్య మనకి ఇట్లాంటి రియాలిటీ షోస్ లేవు కదా, మనకు ఓన్లీ డాన్సింగ్, సింగింగ్, అదే స్కిట్, స్కిట్లో డాన్స్ ఉంటుంది, డాన్స్లో స్కిట్ ఉంటుంది, సింగింగ్లో స్కిట్ ఉంటుంది, ఏదేదో ఇట్లా ర్యాండమ్ వస్తుంది. ఈ రియాలిటీ షో యాక్చువల్లీ, ఐ మీన్ ఇట్ షుడ్ కమ్ బ్యాక్. యాక్చువల్లీ సూపర్ ది సీజన్ 2 కూడా ఉంది, నేను ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో చూసాను నేను. సో సీజన్ 3 రావాలి ఎట్లాగో. ఆర్యా 3 స్టార్ట్ అయ్యేదాకా మన నవదీప్ సార్ ఫ్రీగా ఉంటారు. సో ఆయన మళ్ళీ హోస్ట్ చేయండి, అండ్ ఐఎమ్ ష్యూర్ చాలామంది కంటెస్టెంట్స్ దొరుకుతారు. సో యా, ఐ థింక్ సూపర్ షుడ్ కమ్ బ్యాక్ నా ప్రకారంగా. ఐడియా మొబైల్ ఇంకా ఉందా? ఆ నెట్వర్క్ ఉంది కదా ఇంకా. అండ్ ఆల్సో నేను ఈ షో ఓన్లీ ఫస్ట్ 12 ఎపిసోడ్స్ చూశాను. సో మిగిలిన 12 నేను చూసి ఫినిష్ చేయాలి ఈ షో, అండ్ దాని మీద రియాక్షన్ చేయాలనుకుంటే ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్స్, అండ్ డెఫినెట్లీ ఒక పార్ట్ 2 చేస్తాము. అండ్ యా, థ్యాంక్ యూ, దట్స్ ఇట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే గైస్, థ్యాంక్ యూ, బై. ఏమో సరిగ్గా అవుట్రో సరిగ్గా నేర్చుకోవాలి. యూజ్లెస్ పీపుల్.
Bow, bow, bow.